సిపిఆర్ ప్రోగ్రామ్ కొరకు డాక్టర్ రాజశేఖర్ 1974లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళారు. అప్పటి నుంచి అక్కడ పోయగానే చూపించారన్నట్టు వాళ్ళకు, అంటే ఈ సిపిఆర్ అంటే ఏంది అనేది పోయిన వెంటనే చూపించినప్పుడు ఆయనకు ఆ రోజు నుంచి మనసులో తిరుగుతుంది, అంటే మనకు ఇలాంటి ఎప్పుడు నేర్పించాలి ఇండియాలో అందరికి నేర్పించాలని చెప్పి 1978లో గాంధీ మెడికల్ కాలేజ్కి వచ్చి వారు నేర్పిద్దాం అనుకుంటే మనకు అప్పుడు ఉన్న వసతులు అంటే సెల్ ఫోన్ లేకపోవడం, కమ్యూనికేషను, ఒకరి ఒక డాక్టర్ని వెతకాలన్నా, ఒక సిస్టర్ని వెతకాలన్నా, ఒక వార్డు వెతకాలన్నా రిజిస్టర్ పట్టుకొని ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతుంటే, అయితే ఆ తర్వాత 1990లో మనకు ఎప్పుడైతే సెల్ ఫోన్స్ వచ్చినాయో డాక్టర్ సురకంటి రవీందర్ రెడ్డి వీరి క్లాస్మేట్, 1974లో దే పాస్డ్ అండ్ దే ఆర్ ఎంటర్డ్ ఇన్ అమెరికా. అప్పటివరకు మీరు ఎవరు పుట్టకపోవచ్చు బహుశా. అయితే ఆ అప్పటి నుంచి కూడా వీరు నేర్పించాలని చెప్పి ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఫామ్ చేసి డాక్టర్స్ సిస్టర్స్కు కామన్ మ్యాన్కు ఎవరైనా లే పర్సన్ ఎవరైనా సరే సిపిఆర్ అంటే ఏంది అని నేర్పించాలన్న తాపత్రయంతో వచ్చినప్పుడు వీరి సహాయం తీసుకుంటున్నాం. రెండో వ్యక్తి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ కొలీగ్. 1995-96లో మేము నేను 98లో వెళ్ళిపోతున్నాయి, 96 దుర్గాబాయ్ దేశముఖంలో ఈజ్ రిజిస్ట్రార్ ఇన్ మెడిసిన్, ఐ వాజ్ ఎ డ్యూటీ డాక్టర్ ఇన్ పీడియాట్రిక్స్. అప్పుడు వెడ్నెస్డే అని పెట్టుకున్నాను, డ్యూటీ ఉంటాయి కదా డ్యూటీ డేస్, ఇంకా అక్కడే ఉండాలి కదా. అప్పుడు ఆ రోజులలో వీరు, నేను, పృథ్వీధరు వీళ్ళు అందరు కలిసి నైట్ డ్యూటీలు చేసుకుంటూ వీ వర్క్డ్ అండ్ వీ ఎంజాయిడ్ ది సోషల్ లైఫ్ అన్నట్టు. అప్పుడు అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 95+23 ఇయర్స్ నుంచి సార్ ఫ్రెండు. సారు డాక్టర్ లక్ష్మయ్య గారి ద్వారా మన గాంధీ మెడికల్ కాలేజ్ పరిచయం అయ్యి ఐ వాజ్ ఎగ్జైటెడ్, అంటే ఇది మనందరికీ కూడా నేర్పిస్తే మీలో ఏ ఒక్కరైనా ఒక్కరు కాపాడినా ఈ సిపిఆర్ అంటే ఏంటంటే ఒకరు కాపాడినా దట్ విల్ బ్లెస్ ఎవ్రీబడి ఆఫ్ అస్ అండ్ వాళ్ళ కృషి ఫలిస్తుంది, వారికి గాడ్ బ్లెస్సెస్ ఉంటుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే చెప్తే సరిపోతుంది, 5 నిమిషాలు చెప్పొచ్చు, కానీ ప్రాక్టీస్ చేసి నేర్పిస్తే మీరు మళ్ళీ మర్చిపోలేరు. కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నందుకు మీ అందరికీ నేర్పించాలని, మీరు అంత క్రీమ్ పీపుల్ ఆఫ్ అవర్ హాస్పిటల్, హాస్పిటల్ ఈజ్ రన్నింగ్ బికాజ్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్, స్టాఫ్ నర్సెస్ బాగుంటేనే హాస్పిటల్ బాగుంటుంది. డాక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా నర్సెస్ లేనిది నడిపించలేము. సో మీరు ఆల్రెడీ యూఆర్ లెర్నింగ్, వీళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నారు సార్, అంటే బిగినింగ్ నుంచి ఉన్నవాళ్ళు, ఆల్మోస్ట్ లాస్ట్ 9.5 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు, దే ఆర్ కంటిన్యూయింగ్. సో వీళ్ళందరికీ కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఒకటి దే వాంట్ టు లెర్న్ అనే అభిప్రాయంలో నేను ఎంకరేజ్ చేసి ప్రతి కాడ గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, వేరెవర్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ సేమ్స్ ఆర్ దేర్ ఐఎమ్ సెండింగ్ దెమ్ టు లెర్న్. సో దిస్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ మహేశ్వర్ రెడ్డి ఫర్ టు హెల్ప్ అవర్ స్టాఫ్ టు లెర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఫర్ కమింగ్ ఆల్సో. రైట్, నర్సులు లేకపోతే డాక్టర్లు ఎట్లా ఉన్నా కదా, ఆల్ డిపెండ్ అప్ ఆన్ నర్సెస్, ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్స్. ఈ ప్రోగ్రామ్కి ఎప్పటి నుంచో ఇందాక చెప్పినట్టు, సార్తో చెప్పినట్టు ఎప్పటి నుంచో అనిపించింది, ఇదో మా ఇంట్రెస్ట్ తోటి ప్యాషన్ తోటి చేస్తాం, మాకు గాంధీలో మా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి చేస్తాము. దానికి ఇన్ఛార్జ్ మహేష్ సార్, గాంధీ అలమ్నై సెంటర్ ఉంది, ఇవన్నీ అక్కడ దానివల్లనే తీసుకొని రాగలిగినమాట. హ్యాండ్స్ ఆన్ చేపిస్తేనే యూజ్ అవుతుంది. మీరు సిపిఆర్ ఎప్పటి నుంచో ఉంది, 70-60 నుంచి ఉంది, అందరూ బతుకుతారా అంటే అందరు బతకకపోవచ్చు, కానీ ద గోల్ ఈజ్ అందరు నేర్చుకుంటే ఒక్కళ్ళు బతికినా కానీ ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబం చాలా ఇదై ఉంటుంది. మీరేంటంటే అట్లీస్ట్ ఏదో ట్రై చేసినంత తృప్తి మిగిలిపోతుంది అనమాట. ఏమి ఇది నేర్చుకోకపోతే మనం పడిపోతే ఏం చేయలేని పరిస్థితులు వెళ్ళే కన్నా ఇది నేర్చుకుంటే మనం ట్రై చేసినామన్న తృప్తి ఉండిపోద్ది. బతుకుతాడు అన్నది మీరు అట్లీస్ట్ కరెక్ట్గా నేర్చుకొని చేస్తే బతికే అవకాశం ఉంది, అవ్వకపోతే మీ తప్పేం కాదు, అది అట్లీస్ట్ ఆ తృప్తితోటండి వెళ్ళొచ్చు అనమాట. దట్ ఈస్ వై వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్. ఇప్పుడు ఇట్ ఈస్ హై టైమ్, 2018లో ఉన్నాం మనం, ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటికి ఇప్పుడు చాలా తేడా వచ్చింది. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ యూఆర్ ఇక్కడ వచ్చినందుకు, సార్ ఇంతమందిని ఇంట్రెస్ట్తో చేయించారు, మహేష్ సార్ అంత డ్యూటీ అయిపోయి అంత వచ్చి చేసినందుకు, ఇవన్నీ యూ విల్ లైక్ ఇట్. ఇది బాగా వినండి, కరెక్ట్గా నేర్పించుకొని మీరు చూసుకోండి, అవసరం రాకపోతే మంచిదే.
అవసరం లేకపోతే మంచిది, అవసరం వచ్చినప్పుడు ఇది నేర్చుకొని ఉంటే ఇట్ ఈస్ యూస్ఫుల్. మంచిదమ్మా. నేను హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నప్పుడు ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను చూస్తే పల్స్ లేదు. పల్స్ లేదు అని చెప్పాను అన్నప్పుడు మనకు రెండు చాయిస్లు, ఒకటి ఏంటని చెప్పంటే చనిపోయినా ఉండాలా, లేకపోతే అంత కంటే ముందు కొంచెం సేపట్లో ఆయన గుండె ఆగిపోయిన పరిస్థితి ఉండాలి. దీంట్లో అంతకంటే ముందు కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాల ముందు ఏమైనా ఆగిపోయింది అని చెప్పానంటే మనం ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే ఆయన సేవ్ చేసేందుకు అవకాశం ఉంది. నేను ఆ పిల్లల్ని అడిగాను, దాని అంటే ఆ చిన్న పిల్లోడు 10-12 ఇయర్స్ మధ్యన ఉంటాడు అబ్బాయి. తీసుకొచ్చిన తర్వాత చూస్తే మీరు ఎంత ఆఖరిసారి ఆ పిల్లోడు ఎప్పుడైనా ఎంతసేపటి కింద కదిలిండు, లేదు ఎంతసేపటి కింద మాట్లాడిండు, లేదు ఎంతసేపటి కింద శ్వాస తీసుకున్నాడు అని చెప్పానంటే వాళ్ళందరూ కలిసి ఏందని చెప్పంటే ఒక 15-20 నిమిషాల కింద జరిగిందో వచ్చు. ఆ మూమెంట్లో ఏందని చెప్పానంటే నాకు ఒకటే చాయిస్ ఏందని చెప్పంటే, ఒకటి సిపిఆర్ చేసి సర్వైవ్ అవుతేనేమో మంచిది, లేదు అని చెప్పానంటే ఈసీజీ తీసి తర్వాత గుండె ఆగిపోయింది అని చెప్పానంటే ఆ పిల్లోని డెత్ డిక్లేర్ చేయడం. ఈ రెండే చాయిస్. ఒకవేళ ఏందని చెప్పంటే ఒక 2 నిమిషాల ముందో లేకుండా ఉన్న 3 నిమిషాల ముందో ఆ అబ్బాయి మాట్లాడిండు అని చెప్పానంటే మనకు ఆ పిల్లోని మనం సిపిఆర్ చేసినట్టయితే సేవ్ చేసే అవకాశం. అలాగే నీకు ఈ సిపిఆర్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పనే నేను ఈ కారణం చెప్తున్నా మీకు. ఒకవేళ ఆ వచ్చిన పిల్లల లోపల అందరు యంగ్ చిల్డ్రన్ వచ్చిన పిల్లల లోపల ఎవరైనా ఒకరు కొంచెం అవగాహన ఉండి ఆ పిల్లవాడి మీద ఛాతి మీద మర్దన చేసి ఉన్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ వాళ్ళు అలాగే ఉంచేవాళ్ళు, వచ్చే వరకు సర్వైవ్ అవుతుండేనా లేదా డిఫరెంట్ ఇష్యూ, కానీ అంత ఇంతో సర్క్యులేషన్ ఉండేసేసి హాస్పిటల్కి వచ్చినట్టయితే ఆ అబ్బాయి బతికే వాడేమో. అందుకని ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇది ఇప్పుడు నేర్పించడం జరుగుతుంది. రెండోది, మొన్న సోమవారం రోజు మా బావ నాకు మేనత్త కొడుకు సడన్గా 3:00 ఆయన చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేయలేదు, ఏమీ లేదు, పక్కనున్న భార్య ఏందని చెప్పానంటే ఆయన ఏదో గురకలాగా అనిపిస్తే తట్టి నువ్వు గురక చేస్తున్నావు మా పక్క తిరిగి పడుకో అని చెప్పేసి లేపింది. ఆయన పలకలేదు, పలకకపోతే ఏందని చెప్పంటే మళ్ళీ నెక్స్ట్ 1-2 నిమిషాల తర్వాత ఆమె మరోసారి కదిలిచ్చింది. ఆయన ఏం కదలకపోయేటప్పటికి ఏందని చెప్పంటే అనుమానం వచ్చి చూస్తే మనిషి గురక తీస్తున్నాడు, శ్వాస సరిగా ఆడట్లేదు, ఆయన చల్లగా కనిపించింది. తర్వాత ఇంక ఆమెకేమో డౌట్ వచ్చేసేసి ఆయన ఫ్రెండ్స్కి కాల్ చేసి అంతా అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయే లోపలేదని చెప్పండి ఆయన చనిపోయాడు. కార్డియాక్ అరెస్ట్, అన్ఎక్స్పెక్టెడ్. ఇదేందని చెప్పండి ఆయనకు ఒక రకమైన బ్లడ్ ప్రెషర్ లేదు, షుగర్ లేదు. తర్వాత ఈమె ఏందని చెప్పారంటే ఈమె వచ్చి హోమియోపతి డాక్టర్, ఆమె కార్డియాక్ మసాజ్ చేసిందని చెప్పండి. మనం ఎంత ఎఫెక్టివ్గా నేను ఏంటంటే ఆమెను ఎప్పుడు ట్రైన్ చేసింది లేదు, ఆమెకు తెలుసు అనుకుంటా, ఆమె కార్డియాక్ మసాజ్ చేసినట్టుంది కానీ సర్వైవ్ కాలేదు. మరి ఎంత ఎఫెక్టివ్గా చేసింది లేదనేది డౌట్. ఎందుకని చెప్పంటే మనం అందరం మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా మనం ఉన్న తర్వాత అయినా సరే చాలాసార్లు మనం కొన్నిసార్లు అలసిపోయి కానీ ఎక్కువ మంది లేకపోతే సరిగా చేయకపోయినట్టయితే దీన్ని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. ఇది రెండో ఎగ్జాంపుల్. ఒకటేంటంటే ఆ అబ్బాయిని సేవ్ చేయగలిగే అబ్బాయిలు ఆ పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సిపిఆర్ చేయగలిగి ఉంటే ఆ అబ్బాయిని సేవ్ చేసే అవకాశం ఉండేదేమో. రెండోది ఏంటని చెప్పంటే ఈమె కొంచెము మంచిగా చేసినట్టయితే మనం చెప్పలేము, అన్నిసార్లు మనం సేవ్ చేస్తామా అంటే చేస్తామో చేయలేదో తెలియదు. కానీ ఈ రెండు ఎగ్జాంపుల్స్ తోటి ఏంటని చెప్పంటే మన కళ్ళ ముందు ఎవరైనా సరే మన ఎవరికైనా కావచ్చు, ఇక్కడ మనం మీరేందంటే హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఇవి ఫ్రీక్వెంట్గా ఈ కార్డియాక్ అరెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంటుంది. అంటే ఏదో ఒక కారణంతో మనకేందని చెప్పంటే మూత్రపిండాలతోటి కారణం కానీ, లివర్ తోటి కారణం కానీ, లేకపోతే ఏందని చెప్పంటే స్ట్రోక్తో కానీ, హార్ట్అటాక్తో కానీ, హార్ట్ చివరికి ఏందని చెప్పంటే మనం చనిపోవడానికి కారణం ఏందని చెప్పానంటే రక్తము గుండె నుంచి రక్తము మెదడుకు పోక మెదడు నుంచి సంకేతాలు రాకపోయినప్పుడు గుండె ఆగిపోయేటందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఏంటంటే మనిషి అన్నది మెదడుకు ఎప్పుడైతే రక్తము 5-10 నిమిషాల మధ్యన రక్తం ఆగిపోయినట్టయితే మనిషి చనిపోయే అవకాశం ఉంది. ఈ రక్తాన్ని మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రక్రియ లోపల మనము హార్ట్ కింద చెప్పండి దానికి హార్ట్లో కూడా రెండు భాగాలు రెండు ప్రక్రియలు జరుగుతుంటాయి. ఒకటేందని చెప్పంటే గుండె
మిగతా ఏదైనా కారణంతో కానీ లివర్తో లివర్ కారణాలతో కానీ లివర్ మన ఊపిరితిత్తుల కారణాలతో కానీ కిడ్నీస్ కారణాలతో కానీ ఉన్న ప్రక్రియ మన శరీర ప్రక్రియ లోపల వచ్చే అవకతవకలతోటి హార్ట్ అనేది సరిగా పనిచేయకపోయి మెదడుకు రక్తమాగం అందకపోయినప్పుడు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చివరికి మెదడు తర్వాత గుండె ఈ రెండు ముఖ్యమైనవి. దీంట్లో ఏందని చెప్పానంటే హార్ట్ అటాక్ అన్నది ఏంటని చెప్పంటే గుండెకు రక్త ప్రసరణ జరిగే రక్తనాళ లోపల ఒకవేళ ఏ మాత్రమైనా ఒక బ్లాక్ లాంటిది జరిగినట్టయితే దాన్ని మనం హార్ట్ అటాక్ అనడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే మనకు మీకు ఎగ్జాంపుల్ ఇంట్లో ఒకరోజు మనకు మంచి నీళ్ళు వచ్చే పైపు ఉంది, ఆ పైపు లేదంటే నిదానంగా తక్కువ 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 వస్తున్నాయని చెప్పంటే మనం అడాప్ట్ అవుతాం తక్కువ దాన్ని పట్టుకోవడానికి. కానీ అలాగే సడన్గా ఒకరోజు నీళ్ళు రాలేదనుకోండి, మనకు ఎక్స్పెక్ట్ చేయకుండా మనకు రాలేదంటేపటికి మనకు చాలా ఎట్లయితే మనకు డిస్ట్రెస్ మనకు ఫీల్ అవుతామో అలాగే హార్ట్ కూడా ఏందని చెప్పంటే రక్త ప్రసరణ ఆగినప్పుడు రక్తము మనిషి మద హార్ట్ ఏదైతే ఉందో ఆగిపోయేటందుకు అవకాశం ఉంది. లేదని చెప్పానంటే మన ఇంట్లో పెళ్ళి అయినప్పుడు పెళ్ళి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఎట్లా నార్మల్గా ఏందని చెప్పడో ప్రతిరోజు 5 గంటలు 6 గంటలు పనిచేస్తారు. అలా కాకుండా ఏదన్నా ఫంక్షన్ కానీ అటువంటిది లేదు, వేరే ఒక హాస్పిటల్ లోపలనే వేరే ఏదో ఫంక్షన్ లాంటిది కానీ లేకుంటే ఒక ఎమర్జెన్సీ లాంటిది ఉంటే ఆ రోజు ఒక 2 గంటలు ఇంటికి పోవడానికి లేట్ అయినా సరే పక్కకు పెట్టేసేసి మీరు ఎలాగైతే ఎక్కువ పని చేస్తారో హార్ట్ కూడా ఏందని చెప్పంటే హార్ట్ బ్లడ్ సప్లై ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో అప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అని చెప్పని ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలవుతుంది. ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైన దాన్ని మనం టకికార్డియా అంటాం. హార్ట్ రేట్ ఎప్పుడైతే 100కు పైన పోయి తర్వాత 150 కానీ 200 దాటినట్టయితే దాన్ని అప్పుడు కార్డియాక్ అరెస్ట్ దాన్ని అంటే దాదాపు హార్ట్ 300 కానీ 300 దగ్గర కొట్టుకుంటున్నప్పుడు దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఏమో కొట్టుకుంటుంది కానీ దానికి టైం ఏందని చెప్పంటే రక్తము హార్ట్లోకి వచ్చి హార్ట్ లోపల రక్తం ఫిల్ అయ్యి మళ్ళీ బయటికి పంపేందుకు టైం లేక దాన్ని ఉన్న కొంచెం అలాగే ఇట్లా అలా కొట్టేసుకున్నప్పుడు ఏందని చెప్పంటే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. అయితే ఒకటేమో రక్తం పూర్తిగా గుండె ఆగిపోయిన పరిస్థితి ఒకటి, రెండోది ఏందని చెప్పంటే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్న పరిస్థితి ఒకటి. గుండె ఆగిపోయిన సందర్భంలో ఏందని చెప్పంటే మీరు దాన్ని సేవ్ చేయడానికి చేయాల్సింది ఏంది అంటే మన సిపిఆర్ అనేది అంటే కార్డియాక్ మసాజ్. అది చేసినట్టయితే చేసుకుంటూ దానికంటే ముందు ఉన్న కారణాలు ఏవైనా సరే ఊపిరితిత్తులకు సంబంధించి కానీ లివర్కి కానీ కిడ్నీకి సంబంధించి కానీ మెదడుకు సంబంధించిన కారణాలు ఏవైతున్నాయో వాటిని కరెక్ట్ చేసినట్టయితే మనిషి మళ్ళీ సర్వైవ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది గుండె టోటల్గా ఆగిపోయినప్పుడు. రెండో సిచ్యువేషన్ ఏందని చెప్పాలంటే ఎప్పుడైతే గుండె ఫాస్ట్ కొట్టుకుంటుందో, మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి చిన్నది మాకు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకున్నాం అనుకోండి, మీద నుంచి ట్యాప్ వాటర్ పడుతుంది, మనం స్లోగా బ్యాగ్ని ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే వాటర్ కలెక్ట్ అయ్యేందుకు ఎంతైతే అవకాశం ఉంటుందో అలాగే దాన్ని ఛాన్సెస్ ఉంటాయి అలా స్లోగా చేస్తున్నట్టయితే. అలా కాకుండా ఏందని చెప్పంటే ఒక బ్యాగ్ని మనం ఇట్లా ఫాస్ట్గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నట్టయితే చాలా వరకు దాని వాటర్ని మనం కలెక్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సేమ్ అలాగే హార్ట్లో కూడా అలాగ హార్ట్ అలా ఫాస్ట్ కొట్టుకుంటున్నప్పుడు ఏందని చెప్పంటే దానికి బ్లడ్ కలెక్ట్ చేసుకునే అవకాశం తక్కువ ఉండి తర్వాత నెక్స్ట్ ఉన్న కొంచెం బ్లడ్ కూడా ఏందని చెప్పంటే బయటికి పంప్ చేసినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి సరిపోక దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ రెండు సిచ్యువేషన్స్లో ఒకటి హార్ట్ పూర్తిగా ఆగిపోవడము, రెండోది ఏందని చెప్పంటే హార్ట్ బాగా ఫాస్ట్ కొట్టుకునే ఈ రెండు సిచ్యువేషన్స్లో మనం ఒకవేళ తొందరగా రియాక్ట్ అయ్యి ఆ మనిషికి ఏందని చెప్పానంటే ఫస్ట్ సిపిఆర్ చేయడం అంటే కార్డియాక్ మసాజ్ ఇవ్వడం, రెండోది ఏందని చెప్పంటే కార్డియాక్ మసాజ్ అంటే గుండెని మన ఛాతి మీద చేతితో కంప్రెస్ చేసినప్పుడు ఛాతి ఎముక ఫ్రంట్లో ఉన్న అంటే మన ఛాతి ఎముక ఏదైతే ఉందో స్టర్నల్ బోన్ మనం బ్రెస్ట్ బోన్ అంటాం, బ్రెస్ట్ బోను వెనకనేమో మన వర్టిబ్రల్ బాడీ ఈ రెండింటి మధ్యన మనం హార్ట్ని కంప్రెస్ చేస్తున్నాం. అది ప్రెస్ చేసినప్పుడు ఏందని చెప్పంటే అది బ్లడ్ని బయటికి పంప్ చేయడానికి అవకాశం ఉంది. అది బ్రెయిన్కి పోయినప్పుడు మనిషి బ్రెయిన్ పనిచేస్తూ మళ్ళీ సంకేతాలు గుండెకి రావడం జరుగుతుంటాయి మన అది కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ స్టాప్ అయినప్పుడు. రెండోది ఏందని చెప్పానంటే అలా ఫాస్ట్ కొట్టుకుంటున్నప్పుడు కార్డియాక్ మసాజ్ చేస్తూ ఒకవేళ షాక్ ఇచ్చినట్టయితే, ఎందుకంటే అలా మన హార్ట్ దీన్ని వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటాం లేదంటే వెంట్రుకులర్ టాకికార్డియా అంటాం, అలా ఫాస్ట్ కొట్టుకునే స్టేజ్ని వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రుకులర్ టాకికార్డియా. అప్పుడు ఆ సిచ్యువేషన్లో
ఆ మనిషిని సేవ్ చేయడం దాంట్లో ఏందని చెప్పంటే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే చిన్న చిన్న పోర్షన్ కూడా ప్రతి మన హార్ట్ ఎటువంటి గుణం ఉంది అంటే దానికి ఎక్కడ అవసరం ఉన్నట్టయితే ఆ చిన్న చిన్న పోర్షన్స్ దగ్గర నుంచి కూడా మళ్ళీ దాన్ని హార్ట్ను కాంట్రాక్ట్ చేసినందుకు ఒక జనరేటర్ లాగా పనిచేసేందుకు అవకాశం ఉంది. అలా పనిచేస్తున్నప్పుడు ఏందని చెప్పంటే అన్ని పోర్షన్స్ దగ్గర నుంచి ఆ జనరేటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏందని చెప్పంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవ్వడం స్టార్ట్ అయ్యి పంప్ బ్లడ్ని బయటికి పంప్ చేయలేకని పరిస్థితి ఉండి మనము కొద్దిసేపటి లోపల అంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపల మళ్ళీ మనం బ్లడ్ సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేయని పరిస్థితిలో మనిషి చనిపోయేటందుకు అవకాశం. అందుకే మనం ఏందని చెప్పంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దాన్ని సిపిఆర్ చేసినట్టయితే ఆ మనిషి సర్వైవల్ అంత బెటర్ ఉంటుంది. పడ్డ వెంటనే అంటే అన్కాన్షియస్ అయిన వెంటనే ఒకవేళ మనం సిపిఆర్ చేసినట్టయితే 40-50% ఛాన్సెస్ ఉంటాయి సర్వైవ్ అవ్వడానికి. తర్వాత 4 నిమిషాల తర్వాతనో సిపిఆర్ చేయడం మొదలుపెట్టినట్టయితే ఆయన సర్వైవ్ అవ్వడానికి ఒక 60% ఛాన్స్ ఉంటుంది. ఒక 4 నిమిషాలు చేసామనుకోండి అంటే 40% ఆల్రెడీ డ్యామేజ్ అయ్యింది, ఆ మిగతా 60% తోటి ఆయన సర్వైవ్ కావాలి. అందుకనే మనిషి స్పృహ కోల్పోయిండు, తర్వాత ఆయనకు శ్వాస లేదు మన నాడి లేదు అన్న సిచ్యువేషన్లో ఇమీడియట్గా మనం సిపిఆర్ చేసినట్టయితే ఆయన సర్వైవల్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకని చెప్పని మనందరికీ, మీరేమో ఇప్పుడు చిన్నపిల్లల హాస్పిటల్లో పనిచేస్తున్నారు, చిన్నపిల్లల హాస్పిటల్లో గుండెకు సంబంధించిన జబ్బులు ఎక్కువ ఉండవు. ఎక్కువ మటుకు ఏంటంటే వాళ్ళకు శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి గుండె మీద ఎఫెక్ట్ అయ్యి వాటితోటి ప్రాబ్లమ్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర మీ పేరెంట్సే కానీ మనకు తెలిసిన రిలేటివ్సే కానీ, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు నా రిలేటివ్కి ఎట్లయితే ప్రాబ్లం అయిందో ఎవరికైనా కావచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఉన్నట్టయితే మీరు ఒకవేళ ఈ ప్రక్రియను కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే మనిషిని సేవ్ చేసే తందుకు అవకాశం ఉంది. ఇది ఎలా చేయాలి అని చెప్పానంటే మనము మనిషి కాన్షియస్ ఉన్నాడా లేదా అని చెప్పనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకొని అంటే హలో ఆర్ యూ ఆల్ రైట్ అని చెప్పని అంటే ఆయనని మన పేరుతోటి పిలిచినట్టయితేనేమో పేరు తెలిసినట్టయితేనేమో పేరుతోటి పిలవడం. ఇప్పుడు నాకు శివ అన్నాడు అనుకోండి, నాకు శివ తెలుసు కాబట్టి శివ బాగున్నావా లేదా అని చెప్పానంటే ఆయన మాట్లాడుతున్నట్టయినా లేకపోతే కదిలినట్టయితే ఆయన కాన్షియస్లో ఉన్నట్టు, లేదు అన్నట్టయితే కదలకపోయి తర్వాత ఏందని చెప్పంటే ఏమీ లేనట్టయితే అన్కాన్షియస్ అయినాడు. రెండోది ఏందని చెప్పానంటే నాడి, మీరు నర్సెస్ కాబట్టి ఏందని చెప్పంటే నాడి చెక్ చేయొచ్చు. ఏది నాడి చెక్ చేయాలి? ఇక్కడ గొంతు దగ్గర ఉన్న నాడిని కెరాటిడ్ ఆర్టరీ మాత్రమే చెక్ చేయాలి. అదే మీరు నర్సెస్ కాకుండా తర్వాత హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఉన్నట్టయితే నాడిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. శ్వాస తీసుకుంటుండా లేదా మనిషి కదులుతుండా లేదా చూసి తర్వాత ఏందని చెప్పడా మనిషి రెస్పాండ్ అవుతున్నాడు అంటే శివ ఏమవుతుంది నీకు అని చెప్పనట్లయితే మనం పిలిస్తే పలకకుండా ఉన్నట్టయితే పలకకుండా ఉండి కదలకుండా ఉండి శ్వాస ఆడని పరిస్థితి ఉన్నట్టు అనిపించింది అని చెప్పంటే ఇమీడియట్గా మనం సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంది. సిపిఆర్ ఎక్కడ చేయాలి? ఛాతీ వెనుక ఎముక మన ఛాతీ మధ్య భాగంలో ఉన్న బ్రెస్ట్ బోన్ని రెండుగా డివైడ్ చేసినట్టయితే ఉండే కింది పోర్షన్లో మన హార్ట్ ఎక్కువ పోర్షన్ ఉంటుంది. ఆ పోర్షన్ మీద మన చెయ్యి అలా పెట్టేసి ఈ చేతి యొక్క మడిమ అంటాం దీన్ని, ఈ చేతి మడిమని ఛాతికి టచ్ చేసేలాగా ఉంచేసేసి ఛాతిని టచ్ చేసిన చెయ్యి ఏదైతే ఉందో అలా స్ట్రెయిట్గా పెట్టాలి. మీద రెండో చెయ్యి ఇట్లా వేలని ఏందని చెప్పంటే లాక్ చేయొచ్చు, మడత పెట్టవచ్చు, లేదని చెప్పంటే స్ట్రెయిట్గా పెట్టి కనీసం 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల మధ్యన 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా 12 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం వరకు మాత్రమే చిన్నపిల్లల్ని అనడం జరుగుతుంది. 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లల్నేమో మనము ఇన్ఫాంట్స్ అంటాం, అంటే మరీ చిన్నపిల్లలు. మన కొత్త పుట్టిన పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక నెల నుంచి 1 సంవత్సరం వరకు ఉన్న పిల్లలనేమో ఇన్ఫెంట్స్ అనేసి, 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వరకు అంటే ప్యూబర్టీ సైన్స్ అంటే ఇట్లా గడ్డం రావడమో లేకపోతే ఏంటంటే బ్రెస్ట్ ఫీమేల్స్ అయితే బ్రెస్ట్ డెవలప్మెంటో ఇలా ఉన్నట్టయితేనే వాళ్ళని వాళ్ళ ప్యూబర్టీ అచీవ్ అవుతున్నట్టు. ఆ స్టేజ్ వరకేమో వాళ్ళు చిల్డ్రన్ అంటాము. ఆ చిల్డ్రన్ స్టేజ్ కంటే పైన ఉన్న వాళ్ళందరూ కూడా అడల్ట్స్. అంటే మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా అంటే ఆ పిల్లవాడు కొంచెం బాగా హెఫ్టీగా ఉన్నాడు అంటే అడల్ట్ లాగానే కన్సిడర్ చేసి మనం 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల కిందికి ప్రెస్ చేసేలాగా చేయాలి. తర్వాత
అదే చిన్నపిల్లవాడైతే అంటే ఒక సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు అయితే 5 సెంటీమీటర్ దాదాపు 5 సెంటీమీటర్ల దాకా కంప్రెస్ చేయాలి. 1 సంవత్సరం లోపు ఉన్న పిల్లలకైతేనేమో 4 సెంటీమీటర్లు, అంటే 1 సంవత్సరం లోపు ఉన్న పిల్లలకేమో 4 సెంటీమీటర్లు, 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళకేమో 5 సెంటీమీటర్లు, 12 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళందరూ లేదంటే బాగా హెఫ్టీగా ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల మధ్యన ఛాతిని కంప్రెస్ చేస్తూ మనం ఏ రేట్లో చేయాలి. ఇప్పుడు ఏంటని చెప్పంటే కారుని ఎలాగైతే మనం సేఫ్ డ్రైవ్ చేయాలంటే 60 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ మధ్య ప్రెస్ డ్రైవ్ చేస్తామో అలాగే ఏందని చెప్పంటే దీంట్లో కూడా మనం చేసేప్పుడు కంప్రెషను నిమిషానికి 100 నుంచి 120 మధ్యన సార్లు కంప్రెస్ చేసేలాగా చేయాలి. ఈ 2 నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏందని చెప్పంటే 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లు ఒకటి, తర్వాత 100 నుంచి 120 మధ్యన అలా కంప్రెస్ చేసినట్టయితే ఏందని చెప్పంటే వాళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంటిన్యూ అవుతూ మనం హాస్పిటల్ తీసుకెళ్లేదాకా కానీ లేదని చెప్పంటే మనిషిని మనకు సహాయం వచ్చే లోపు ఆయనని సర్వైవ్ చేసిన వాళ్ళమైతాం. అలా చేసినట్టయితే నేను చెప్పంటే వాళ్ళకి సర్వైవల్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళని మనం ఒకరిని సేవ్ చేసినట్టయితే కూడా ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సేవ్ చేసినట్టే. మీరు ఒక్కరిని సేవ్ చేసినట్టయితే ఎస్పెషలీ ఆ ఫీమేలే కానీ మేలే కానీ, ఫీమేల్ మీద ఇప్పుడు నేనున్నాను, నా ఇంట్లో ఫీమేల్ లేకపోతే ఏది నడవదు. ఆమె లేకపోతే ఏందని చెప్పంటే ఏది నడవదు. నా తిండి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, బట్టల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన ఇంట్లో అందరికంటే ముఖ్యం ఫీమేల్, రైట్? అన్ని రకాలుగా సపోర్ట్ చేసేది ఫీమేల్, కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా ఆమె మీద డిపెండ్ అయి ఉంటుంది. మేల్ కూడా అలాగే సేమ్ అంటే ఎందుకని చెప్పంటే ఎర్నింగ్ మెంబరు, ఒకవేళ ఏదని చెప్పంటే ఆమె ఉద్యోగం చేస్తున్నట్టయితేనే డిఫరెంట్ ఇష్యూ, కానీ వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు, తర్వాత ఏందని చెప్పంటే ఆమె అన్ఎడ్యుకేటెడ్ ఉంది లేకపోతే అట్లా ఉంటే భర్త మీద డిపెండ్ అయ్యి ఉంటారు, కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మీరు ఒక్కరిని సేవ్ చేసినట్టయితే కూడా ఆ ఫ్యామిలీ 4 మంది 5 మంది ఎంతమైతే ఉందరో మదర్ ఫాదర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అందరినీ సేవ్ చేసినట్టే. కాబట్టి ఏందని చెప్పంటే ప్రతి ఒక్కరు మీరు కరెక్ట్గా ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కొక్కరి తర్వాత అంటే మనకు ఇక్కడ 15-16 మానిక్విన్స్ ఉన్నాయి. ఈరోజు ఒకవేళ మీకు టైం సరిపోలేదు, తర్వాత ఏందని చెప్పంటే ఇంకేదైనా ఉంటే కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిటీలో అందరినీ ట్రైన్ చేయాలని చెప్పనే ఉద్దేశంతో మన గాంధీ అలమ్నై అన్నది ఒక మహత్తర కార్యం తీసుకోబోతుంది. వాళ్ళు ఏందని చెప్పాలంటే వచ్చే సంవత్సరం లోపల వీలైనంత మందిని ట్రైన్ చేద్దామని చెప్పనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే ఈ టీవీలో ఎవరైనా చూస్తున్నట్టయినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని అనుకుంటే గాంధీ అలమ్నై సెంటర్లో గాంధీ మెడికల్ కాలేజ్ లోపల గాంధీ అలమ్నై సెంటర్ ఉంది. దాంట్లో మన అక్కడికి మేము కోఆర్డినేటర్గా ఉంటాను, తర్వాత వేరే నా టీచర్స్ అందరూ ఉంటారు. ఎవరైనా సరే ఆదివారం నాడు వస్తే వాళ్ళకి ఒక ఫ్రీగా అక్కడ ఛార్జ్ అంటూ లేకుండా ప్రతి 2 ఆదివారాలకు ఒకసారి, అంటే ఆల్టర్నేట్ ఆదివారాలు 2వ ఆదివారం ఒకసారి లేదంటే 4వ ఆదివారం ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేద్దామనే ఉద్దేశంతో మా యొక్క సీనియర్స్ అంటే రాజశేఖర్ గారు కానీ రాజశేఖర్ తో పాటు ఇప్పుడు యుఎస్లో ఉన్న మెంబర్స్ అందరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాని కొరకని చెప్పనేసి ఎక్కువ మానిక్విన్స్ని ప్రొక్యూర్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. అలాగా అంటే మన సొసైటీని ఏ రకంగా అయితే మనం మన వాళ్ళని సేవ్ చేసుకుంటేందుకు అవకాశం కల్పించాలని చెప్పిన ఉద్దేశంతో ఈ హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు. 8 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్న పిల్లవాడు అంటే 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎవరు నేర్చుకోవాలనుకున్నా కానీ గాంధీ అలమ్నాయ్ సెంటర్కి వచ్చినట్టయితే వాళ్ళకు ట్రైన్ చేయడం జరుగుతుంది. కొలాప్స్ అవుతాడు లేదంటే ట్రాలీ మీద ఉంటాడు, లేదు మన ఇంటి దగ్గర కానీ ఎక్కడ ఉన్నట్టయితే ఏంటంటే భూమి మీద పడుకోబెట్టడం ఒకటే. మీరు చూసుకోవాల్సింది ఏం చెప్పంటే ఇప్పుడు ఏదో సడన్గా రోడ్డు మధ్యన కొలాప్స్ అయింది అనుకోండి, అటువంటి చోట మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎందుకని చెప్పంటే మీరు ఒకవేళ రోడ్డు మధ్యన ఏమైనా చేయడం మొదలుపెట్టినట్టయితే ఎంతసేపట్లో ఆయన కోలుకుంటాడో తెలియదు, మీకు ఎంతసేపట్లో హెల్ప్ వస్తుందో తెలియదు. కానీ సడన్గా ఇంకో వెహికల్ ఏందని చెప్పంటే నాలంటాడు డ్రైవ్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటా కళ్ళు ఎక్కడో మాట్లాడు ఫోన్ మాట్లాడుకుంటా ఏదైనా డ్రైవ్ చేస్తున్నట్టయితే ఏందని చెప్పంటే మీ మీద నుంచి మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి మిమ్మల్ని చంపే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మాత్రం ఏందని చెప్పంటే ఆయనని పక్కకు షిఫ్ట్ చేసి వేరే హెల్ప్ తీసుకొని కొంచెం పక్కకు షిఫ్ట్ చేసి మీరు సేఫ్ ఉన్న తర్వాతనే మిగతా చేయడం చేయాలి.
లేదు. రెండోది ఏంటని చెప్పాలంటే ఏదైనా ఇల్లు కాలుతుంది దాంట్లో పోయి మీరు సేవ్ చేయాలనుకుంటే అది చేయకూడదు అన్నట్టు. మీరు ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసేసి ఆయన వైర్ చేతిలో పట్టుకొని పడిపోయినాడు. వైర్ అంటే ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏంటని చెప్పంటే ఆ వైర్ని వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు దాన్ని సేఫ్ అని చెప్పని చెప్పడం జరిగిన తర్వాత మాత్రమే మీరు చేయాలి. అది ఫస్ట్ అంటే మీ సేఫ్టీ చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఎక్కువ మటుకు ఏంటని చెప్పంటే మనకు మీ సందర్భాల్లో ఎటువంటివి ఉంటాయంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదో పడిపోయిందనుకోండి అటువంటిప్పుడు ఏంటని చెప్పడం మీకు తెలుసు. ఆయనని సేవ్ చేయాలనే ఆతృత లోపల ఎస్పెషల్లీ ఇట్లా హౌస్ ఏమన్నా కాలుతున్నట్టు అయినా కానీ హాస్పిటల్ ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా అవుతున్నట్టు అయితే కానీ జాగ్రత్తగా ఉండండి. తర్వాత రెండోది ఏంటని చెప్పాలంటే మీ జాగ్రత్త అయిన తర్వాత మిగతా పేషెంట్ అందరిని మీ అంటే పేషెంట్ సేఫ్గా ఫస్ట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం మనకుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఉండే కానీ మీ సేఫ్టీ అన్నది కూడా సైమల్టేనియస్గా జాగ్రత్త చూసుకున్న తర్వాత ఈ సిపిఆర్ అన్నది చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇమాజిన్ చేయండి మన హాస్పిటల్ ముందు ఆయన ఏదో రీజన్ తోటి పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ దాంట్లో ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. యాక్సిడెంట్ దాంట్లో ఏంటని చెప్పంటే బోన్స్ విరగడం కానీ లేకుంటే ఛాతి ఎముకలకు దెబ్బలు తాకడం కానీ లేకుంటే మెదడుకు దెబ్బ తాకడం కానీ ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళీ హాస్పిటల్ లోపల ఇప్పుడు అంటే ఎముకలు విరిగినాయని చెప్పంటే మనం అక్కడికక్కడికైతేనేమో దాన్ని ఒక పట్టి లాంటిది పెట్టేసేసి చేయి కదలకుండా హాస్పిటల్కి తీసుకురావడం ఒకటి ముఖ్యం. ఎందుకంటే బ్లడ్ పోకుండా చూడాలి. మనకి మన శరీరం లోపల ఉన్న ప్రీషియస్ మెటీరియల్ అంటే బ్లడ్ ఒకటి యాక్సిడెంట్ లాంటి సిచ్యువేషన్ అయితే. రెండోది ఏంటని చెప్పాలంటే ఛాతి ఎముకలు విరిగినప్పుడు కానీ మెదడుకు కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎక్కువ చేసే అవకాశం కాదు. అటువంటి వాళ్ళని మాత్రం వీలైనంత తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేసినట్టయితే వాళ్ళని సేవ్ చేయడానికి హాస్పిటల్ లోపల సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళు ఏంటని చెప్పంటే గోల్డెన్ 10 మినిట్స్ అంటే డైమండ్ 10 మినిట్స్ గోల్డెన్ 1 అవర్ అని చెప్పాలి. అంటే 1 అవర్ లోపల షిఫ్ట్ చేయగలిగేటట్టుంటే వాళ్ళని సేవ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు గుండెకి సంబంధించినంత వరకు మాత్రం ఏందని చెప్పంటే చివరికి యాక్సిడెంట్ అయిన పర్సన్ అయినా సరే రక్త ప్రసరణ సరిగా లేకపోయినట్టయితే గుండె ఆగి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకైనా సరే ఏందని చెప్పడం మనము ఒకవేళ కార్డియాక్ మసాజ్ చేసినట్టయితే రక్త ప్రసరణ ఉంచేసేసి హాస్పిటల్ తీసుకొచ్చినట్టయితే కొంతవరకు సేవ్ అయ్యేటందుకు అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మన రాజశేఖర్ గారు ఏందని చెప్పంటే దాని మీద మానిక్విన్ మీద మీకు ఎలా చేయాలని చెప్పని చూపిస్తారు. ఆయన దగ్గరికి వస్తున్నాడు, చుట్టుపక్కల చూసుకున్నాడు. ఒకటి ఏందని చెప్పంటే సేఫ్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత ఆయన అంటే టచ్ చేస్తూ షేక్ చేసి కదలట్లే పలకట్లేదు. ఇక్కడ ఏంటంటే ఆ టైం గుర్తుంటే టైం మేనేజ్మెంట్ లాగా అదే టైంలో మీరు అనుకుంటే వినిపిస్తుంది కదా మాట్లాడితే అదే టైంలో ఛాతి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో ఇది లైఫ్ అండ్ డెత్ పరిస్థితి. ఆడ మొగ అది ఏమి కాకూడదు. మనకి మనిషి గుర్తుండాలి, ప్రాణం బట్టలు తీసే ఛాతిని చూడాలనుకుని కదులుతుందా లేదని చూసుకుంటే చేసేటప్పుడు మీకు రెండు సైమల్టేనియస్గా అయినట్టే ఇంకొక సెకండ్ అన్న తగ్గుతుంది. ఇది ఇట్లా అనుకోండి, ఇట్లా చూసి మనం ఇది చూసి టైం వేసేది చూసి మాట్లాడట్లేదు. చూసుకొని ఊపిరి కూడా శ్వాస ఏమైనా నడుస్తుందా లేదా చూసుకోవాలి. చూసిన తర్వాత ఎవరైనా చుట్టుపక్కల ఉన్నట్టయితే హెల్ప్ కొరకు అడగాలి. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పాలి. 108 అన్నా లేదని చెప్పంటే మీకు హాస్పిటల్ తెలిసిన హాస్పిటల్ నుంచి అయినా కాల్ చేయాలి. వాళ్ళు అంబులెన్స్ అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడం మొదలవుతుంది. లేదని చెప్పంటే మీరు కొద్దిసేపు అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అంటే మన పరిస్థితి తెలుసు మీకు. అంబులెన్స్ ఎక్కడ స్టక్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఆ అంబులెన్స్కు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మనకేందని చెప్పంటే దాంట్లో శ్వాస కల్పించడానికి కానీ లేకపోతే షాక్ ఇవ్వడానికి కానీ ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా అంబులెన్స్లో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు ఎక్కువ హెల్ప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు వస్తే 5 సెకండ్లు 10 సెకండ్లు చూడండి, వస్తే ఒక లేదు అంటే టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఛాతిని ఇది చేయాలి. దీంతో నాకు సార్ చెప్పినట్టు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మాత్రమే పల్స్ చెక్ చేయాలి. వేరే వాళ్ళు చెక్ చేయకపోయినా పర్లేదు. పార్ట్ ఆఫ్ ద చెస్ట్ లో ఇది ఇట్లా పెట్టి ఇట్లా చేతి యొక్క మడిమని ఛాతి మధ్యన పెట్టి రెండు చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టడం కానీ ఈ మోచేతులు ఏవైతే ఉన్నాయో రెండు లాక్ అయి ఉండాలి. తర్వాత భుజం ఏదైతే ఉందో ఛాతి మీద వచ్చేలాగా చేసి ఆయన వెయిట్ని ఫోర్స్ లాగా వాడాలి. ఈయన బ్యాక్ ఏదైతే ఉందో మనకు ఒక
జాయింట్ అంటే ఫల్క్రమ్ లాగా డెప్త్ ఏదైతే ఉందో ఇప్పుడు 5 సెంటీమీటర్ల తగ్గకుండా అడల్ట్స్కి అయితే 5 సెంటీమీటర్లు తగ్గకుండా 6 సెంటీమీటర్లు దాటకుండా కంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగా 100 నుంచి 120 కంప్రెషన్స్ మధ్యన చేయాలి, నిమిషానికి 100 నుంచి 120 మధ్యన. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ ఛాతీని ఒత్తిపట్టి ఉంచకూడదు, ఆ ఛాతీ కొంచెం చేయి ఇట్లా బయటికి అంటే ఛాతీ రావాలన్నమాట కొంచెం అట్లా అని చేయి తీసేయకూడదు. ఇట్లా ఛాతీ మీద కంప్రెస్ చేసేప్పుడు ఏందని చెప్పండి, ఒకసారి 5 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అన్నది రిలీజ్ చేస్తే ఎముకకున్న మన ఛాతీ ఎముకలకున్న ఎలాస్టిసిటీ తోటి ఛాతీ వెనకకు వచ్చేస్తుంది. ఛాతీ వెనకకు వస్తున్నప్పుడు ఏమవుతుందని చెప్పంటే హార్ట్ అన్నది రిలాక్స్ అయ్యి దాంట్లోకి బ్లడ్ కలెక్ట్ అయ్యి నెక్స్ట్ మీరు కంప్రెస్ చేసినప్పుడు మళ్ళీ బ్లడ్ని బయటికి పంప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ప్రెషర్ తోటి బ్లడ్ వచ్చేస్తుంది అదన్న, అందుకని ఇట్లా వచ్చి ఇట్లా చేయకూడదు, కొంచెం రిలీజ్ చేయాలి. దట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్ హై క్వాలిటీకి నంబర్ ఇంపార్టెంట్, డెప్త్ ఇంపార్టెంట్, రీకాయిల్ ఇంపార్టెంట్, మినిమల్ ఇంటరప్షన్ అంటే ఊరికే ఎంత ఇంటరప్ట్ చేస్తే మళ్ళీ టేక్స్ టైం, ఇంటరప్ట్ చేయకూడదు అనమాట. అందుకని ఎంతమంది నేర్చుకుంటే అంత అంత ఈజీ అనమాట. మీ టైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉంది 100 to 120 ఇట్లా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
అందుకే ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఎంతమంది నేర్చుకుంటే టైర్డ్ అయిపోతే ఇది మళ్ళీ ఇంటరప్ట్ చేయకూడదు. అది ఇప్పుడు 2 నిమిషాలు కంటిన్యూస్గా ప్రెస్ చేసిన తర్వాత మీరు అలసిపోయేటందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఇమ్మీడియట్గా నెక్స్ట్ పర్సన్ని పిలిచి మీరు హెల్ప్ కొరకు కాల్ చేసినప్పుడు నెక్స్ట్ పర్సన్ వస్తారో వాళ్ళకి ఏందని చెప్పంటే ట్రైన్ అయిన కాకుండా కానీ వాళ్ళకి అప్పటికప్పుడు మనకు నేర్పించి అంతకుముందు ట్రైన్ అయి ఉంటే మంచిది. అందుకనే మన అలమ్నాయ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ట్రైన్ చేయడానికి అందరినీ ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. లేకున్నా కానీ ఏందని చెప్పంటే మీరు ఏదన్నా మీరు ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు కరెక్ట్గా ఏం చేస్తున్నారు లేదన్నది మీరు గైడ్ చేసి మీ హెల్ప్ తీసుకొని వాళ్ళకు సేవ్ చేయడానికి అవ్వ. మీరు ఎక్కువ మటుకు ఏందని చెప్పంటే 3 నిమిషాలు 4 నిమిషాల కంటే ఫస్ట్ టైం చేసినప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాల కంటే చేయగలుగుతారు. కానీ 2వసారి 3వసారి కానీ చేసినప్పుడు 2 నిమిషాల కంటే ఎక్కువ చేయలేని అలసిపోయేటందుకు అవకాశం ఉంది. ఒకవేళ మనం అలసిపోయి కూడా చేస్తున్నట్టయితే ఏందని చెప్పంటే ఆ కంప్రెషన్స్ ఏవైతే మనం ఛాతీ మీద చేస్తున్నామో మర్దన అది ఎఫెక్టివ్గా చేయని పరిస్థితి ఉంటుంది. ఆయన సర్వైవల్ ఛాన్సెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అందుకనే మీరు అలసిపోకుండా 2 నిమిషాల వరకు కంప్రెస్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మనిషిని తీసుకొని మళ్ళీ ఆయన కంప్రెస్ చేయాలి. అంత లోపల మీరు కోలుకున్న తర్వాత మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండాలి. బ్రీదింగ్ చేయకపోయినా కానీ అందుకని ఇది హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అండి. ఇది చేసినా సార్, ఇది చేసి మీరు వస్తే అంబులెన్స్ వేరేది కూడా అవన్నీ చెప్తారు. అది ఇంపార్టెంట్. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఏదైతే ఉందో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఏందని చెప్పానంటే అలాగా కాకుండా నోరు పెట్టకుండా ఒకవేళ ఏదైనా మాస్క్ లాంటిది ఉంటే అది దాంతో ఇవ్వడం కానీ లేకుంటే హాస్పిటల్ అయితేనేమో స్టాండర్డ్గా ఇట్లా బ్యాగ్ మాస్క్ వెంటిలేషన్ అంటారు అది ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్ బయట మాత్రం ఏందని చెప్పడం నోరు ఆ మనిషి నోరు మీద పెట్టి మనం తీసుకున్న గాలిని వాళ్ళ మనిషి ఊపిరితిత్తులకి పోయేలాగా 1 నిమిషం పాటు ఇవ్వాలి. జస్ట్ ఏందని చెప్పంటే ఫాస్ట్కి ఇవ్వద్దు. ఫాస్ట్కి ఇచ్చినట్టయితే మనం ఎక్కువ గాలిని ఏందని చెప్పంటే ఆ మనిషి శ్వాస నోట్లోకి శ్వాస ఇవ్వలేము. కానీ స్లోగా ఎంత ఎక్కువ అయితే అంత ఇస్తే ఆయన మన ఊపిరితిత్తుల్లో నుంచి మన సడన్గా పడిపోతున్నట్టయితే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఎయిడ్ లాంటిది మెషిన్లో ట్రైన్లో ఉన్నట్టయితే అయితే గత 20-25 ఇయర్స్ నుంచి ఈ ఎయిడ్ అనే మిషన్స్ ప్రతి ఫ్లైట్లో ఉన్నాయి, అంటే ప్రతి ఏరోప్లేన్లో ఉన్నాయి. ఇంకా ట్రైన్లోకి రాలేదు, వచ్చే టైంలో వస్తుంది అనుకుంటా. అయితే స్టేట్స్లో ఏంటని చెప్పాలంటే ఎక్కడైనా సరే
ఐదు నుంచి పది మంది ఉండే ప్లేస్లో ఈ ఎయిడ్ అనే మిషన్ని తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే గాంధీలో ఈ అలమ్నై నుంచి కొంతమంది డాక్టర్లు ఏం చేశారంటే ఒక పది మంది ఈ మిషన్లని సరైన పనిచేసేటివి వాటిని డొనేట్ చేయడం జరిగింది. ఒకటేమో రాజశేఖర్ గారు డొనేట్ చేసిందేమో మేము అలమ్నైలో పెట్టడం జరిగింది. అదేంటంటే మా అలమ్నైలో పొరపాటున ఏదైనా జరిగినట్టయితే వాళ్ళని సేవ్ చేయడానికి. అలాగే మన మంచికంటి లక్ష్మయ్య గారు 4 ఇచ్చారు. తర్వాత వేరే డాక్టర్స్ ఇంకొక మన డాక్టర్ గారి ఫ్రెండ్ ఆయన 4 మిషన్స్ ఇచ్చారు. అయితే మేము ఎక్కడ పెడుతున్నాం అంటే 4 మూడేమో స్టేషన్స్లో 3 స్టేషన్స్లో 3 పెడదామని కాచిగూడ ఒకటేమో సికింద్రాబాద్ కాచిగూడ మన నాంపల్లి దగ్గర అట్లా. తర్వాత ఇంకొకటి ఉన్నట్టయితే అని చెప్పంటే ఆయన స్వస్థలంలో పెట్టాలని చెప్పనే ఉద్దేశంలో ఉంది. అక్కడ పెట్టడానికనే మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే అక్కడ దానికి ఏందని చెప్పంటే అక్కడ జస్ట్ పెట్టేసి వస్తే దాని లాభం లేదు. అదేనని చెప్పంటే ఏదో ఒక ఈచ్ కాస్ట్ ఇది 66,000 ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అక్కడే ఇక్కడ దొరుకుతున్నాయి, బాంబేలో చేస్తారు. ఇది ఏంటంటే ఇప్పుడు అవగాహన వచ్చింది, ఇందరు స్టూడెంట్స్ ఎవరు కాలేదు అట్లా మావి ఇక్కడ పెడుతున్నాము అట్లా అందరు చేస్తూ ఉన్నాము అంతే. ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే కంప్రెషన్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ లైఫ్ సేవింగ్ ఫౌండేషన్. ఇది ఫౌండేషన్ లేదు బిల్డింగ్ లాభం లేదు. దాని తర్వాత అది ఒక్కటే సరిపోద్దా అంటే సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. దాంతో ఏమైందంటే ఇది ఇంపార్టెంట్. ఇది ఉంటే ఏమైందంటే అది ఇది కలిపితే పేషెంట్ బతికే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇది లేకుండా ఉట్టి ఇదే చేస్తే బతకొచ్చేమో కానీ చెప్పలేమన్నమాట. ఇది కూడా యాడ్ అయితే బతికే ఛాన్సులు ఎక్కువ ఉంది. రెండు కలవాలన్నమాట. ఎందుకంటే ఇందాక మహేష్ సార్ చెప్పినట్టు హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ దెబ్బతింటుంది. ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్లడ్ సరఫరా చేయడానికి కంప్రెషన్ సరిపోయింది ఆక్సిజన్కి. ఎలక్ట్రికల్ యాక్టివిటీని సరిగ్గా చేయాలంటే ఇది కావాలి. ఇది ఏమి బ్రహ్మ విద్య కాదు. ఇది ఏంటంటే ఆల్ ఆటోమేటెడ్ ఇది అంతా అదే చెప్తుంది. ఇది ఎవరైనా వాడచ్చు మీరు అందరినీ. ఇది ఆల్ మన సెల్ ఫోన్ ఆన్ చేసినట్టు ఇది బటన్ ఆన్ చేయాలి అంతే. మీరు ఇంకా మీ సొంత తెలివి ఏం వాడక్కర్లే. ఇది చూడండి అంటే ఇది చెప్తుంది అన్నమాట. అటాచ్ ఇది ప్లగ్ ఇన్ కనెక్టర్ అన్ని చెప్తుంది. ఇది మర్చిపోదు ఏది మీరు కనెక్టర్ ఇది కనెక్టర్ ఓకే. ఇది ఇప్పుడు సిపిఆర్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేయండి. సిపిఆర్ చేస్తున్నా అంటే మీకు డెమాన్స్ట్రేషన్ కొరకు నేను చేతిలో పట్టుకున్నా ఇలా చేయకూడదు. ప్యాడ్లు కూడా బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు చూడండి ఎక్కడ అంటే పెట్టాలో కూడా ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ రైట్ సైడ్ ఛాతి అంటే ఈ మన బొమ్మ కూడా ఉంది మీకు ఎక్కడ. ఇప్పుడు ఒకటేమో రైట్ సైడ్ ఛాతి మీద ఇది ఈ మన ఈ కాలర్ బోన్ అంటాం ఇక్కడ కాలర్ బోన్ కింద. రెండోదేమో ఈ ఎడమన్ ఇక్కడ కంటే కింద ఇక్కడ పెట్టాలి. ఈ భాగంలో ఇలా పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత అది ఇది ఇదేం అన్ని గుర్తు చేస్తుంది. మీరు ఏం తొందరపడక్కర్లేదు. ఇందు లోపల మెషిన్ ఉంటుంది. మీరు తొందరపడి ఏమి ఒత్తక్కర్లేదు. దీన్ని ఫాలో కావాలి. ఇది వస్తే ఇది అన్ని చూసుకొని మీరు ఫోన్ ఆన్ చేసినట్టు ఇది చేస్తే అన్ని స్టెప్స్ చెప్తుంది. ఇది ట్రైనింగ్ షాక్ అది ఇది చూడండి. ఇది పెట్టేప్పుడు కానీ రిమూవ్ క్లోతింగ్ మనం ఫస్టే చెప్పారు. అది అది ఆడామోగా చేయొద్దని చూడొద్దని చెప్పాను. ఎందుకంటే సేవ్ చేయడం అని ఇంపార్టెంట్. పెట్టే అంటే అతికిచ్చి పెట్టేసారు అంతే. ఒకవేళ వెంటకలు ఉన్నట్టయితేనేమో షేవింగ్ చేయాలి. బట్ షేవ్ చేయాలి లేకపోతే మంచిగా ఇట్లా ఫామ్ గా వచ్చేస్తే అతుక్కుంటారు. ప్లగ్ కనెక్టర్ ప్లగ్ అది కూడా అది గుర్తు చేస్తుంది. అది ఏంటంటే మనం అన్నాం చూడండి వెంట్రుకల ఫిబ్రిలేషన్ అని చెప్పని అది ఉన్నట్టయితేనే షాక్ ఇస్తుంది అన్నట్టు. షాక్ అడ్వైజ్ అని చెప్తుంది. ఇది షాక్ బటన్ అది రెడీ అవుతుంది రెడీ అవ్వడానికి. అది ఇప్పుడు చెస్ట్ కంప్రెషన్ చేయొద్దు అన్నట్టు. స్టాండ్ క్లియర్ అన్నప్పుడు చెస్ట్ కంప్రెషన్ చేయకూడదు. షాక్ అడ్వైజ్ షాక్ ఇవ్వమంటుంది. చార్జింగ్ మిషన్ అదంతా కదా చార్జ్ అవుతుంది. Everyone stand clear. Stand clear అన్నప్పుడు మనం CPR అన్న ఆపాలి. Shock advised. Analyzing rhythm. Everyone stand clear. బటన్ లైట్ వస్తుంది కదా కలర్, అప్పుడు అది ప్రెస్ చేయాలి. అదే అంటే అది ప్రెస్ చేసే కంటే ముందు ఒకసారి ఎవరిని టచ్ చేయొద్దు అని చెప్పాలి. మనం టచ్ చేయకుండా షాక్ బటన్ షాక్ డెలివరీ షాక్ డెలివరీ అప్పుడు మనిషి ఇలా షేక్ అవుతుంది ఒకసారి.
షేక్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ చెస్ట్ కంప్రెషన్ చేయాలి. అది గుర్తు కూడా చేస్తుంది, చూసినా అది టైం వేస్ట్ చేయకుండా అది గుర్తు చేస్తుంది ఇమీడియట్గా చేయమని. ఇది తీయకుండా తీయకుండా చేయాలి. మళ్ళీ రెండు నిమిషాలు 2 సైకిల్స్ చూస్తారన్నమాట. చూసినాక అప్పుడు మళ్ళీ అది అనలైజ్ చేస్తుంది, అప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తుంది, చెక్ చేస్తున్నది వెయిట్ చేయమని. అప్పుడు అనలైజ్ చేసినాక అవసరమైతే పేషెంట్ బతికిపోతే అవసరం లేదు, లేకపోతే షాక్ మళ్ళీ పెట్టమంటుంది. అది 1 minute and 30 seconds of CPR remain. అంటే 2 మినిట్స్ చేయాలన్నమాట అది. సో అది అంతా ఎవ్రీథింగ్ అదే చేస్తుంది. సో 2 నిమిషాల దాకా ఇప్పుడు చేస్తేనే పోవాలా, 2 నిమిషాలకి మళ్ళీ అది గుర్తు చేయాలి. అది చెస్ట్ కంప్లైంట్ మానకూడదు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇది ఎట్లాగా తయారు చేస్తున్నారంటే, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మిమ్మల్ని గుర్తించేలాగా తయారు చేసింది. ఇది ఆటోమేటిక్, అవసరం ఉంటేనే షాక్ ఇస్తుంది. ఇప్పుడు అవసరం లేదనుకోండి, లేకపోతే పేషెంట్ నార్మల్గా ఉంటే అప్పుడు పేషెంట్ బతుకుతారు. అది ఎంత షాక్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తారు. ఇది ఇవ్వద్దు అన్నప్పుడు మనం ఏంటని చెప్పి ఛాతీ మర్దన కంటిన్యూ చేస్తుండాలి. అది 2వ సారి కూడా మళ్ళీ షాక్ వద్దని చెప్పన్నదండి. అంటే అప్పుడు కొంత మనిషి లోపల ఏంటంటే శరీరం చేంజ్ వచ్చే అవకాశం ఉంది. మనము ఆ పల్స్ చెక్ చేసినట్టయితే, పల్స్ వచ్చినట్టయితే ఆపవచ్చు. లేదు మనిషి మళ్ళీ కాన్షియస్ అయిందని చెప్పండి. అంటే ఈ మెషిన్ ఏంటంటే మన స్థాయి లోపల మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ చెక్ చేసి మంచిగా ఉండడం అని చెప్పినంత వరకు దాన్ని అలాగా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, చేస్తూనే పోవాలి. ఇది ఆపేమనే దాకా అంతే. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఎక్విప్మెంట్, ఇది ఈజీ ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు ఇవి వస్తున్నాయి ఇక్కడ మన దగ్గర కూడా, అన్ని దగ్గర పెడతా ఉన్నారు. అట్లా కాకపోతే ఇంపార్టెంట్, 2 ఉంటేనే బతికేచ్చాలి. ఇదైనాక అంబులెన్స్లో పేషెంట్ పంపాలి. మీరు హాయిగా పోయి నిద్రపోవచ్చు, అరే మనం ట్రై చేసినామన్న దీంతో పోవచ్చు. అది అర్థమైంది కదా, ఇది అన్నీ చెప్తుంది అనమాట. సో ఇవి 2 ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఇంకోటి ఇండియాలో మన మోడీ సార్ కూడా సుప్రీంకోర్టులో పాస్ అయింది. చాలామంది మన ఇండియాలో ఏంటంటే కల్చర్ ఎందుకులే, రోడ్డు పైన పోయేటోళ్ళు ఆడోళ్ళు అవన్నీ చూడకూడదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎందుకు వచ్చింది, లేనిపోయింది అని. మన ఇండియాలో అట్లే ఉంది, లేనిపోయింది ఎందుకు ఇరుక్కుంటాం. ఇప్పుడు ఏం లేదు, మన గుడ్ సమారిటన్ లా అని ఒకటి పాస్ చేశారు సుప్రీం. మేము ఇవన్నీ ఫాలో చేస్తాం, ఉంది. మీరు చేసి మిమ్మల్ని ఎవరు ఏం క్వశ్చన్ చేయక్కర్లేదు. మేము అటెంప్ట్ చేసినా అంతనే, కానీ మీరు భయపడకుండా చేయొచ్చు అనమాట. దానికోసం గుడ్ సమాటన్లా లాస్ట్ ఇయర్ మనని పాస్ అయింది మన ఇండియన్ సుప్రీంకోర్టులకు కూడా. సో ఏం భయపడక్కర్లేదన్నమాట. మీరు ధైర్యంగా పోయి కాపాడడానికి ట్రై చేయొచ్చు, బతుకుతే వాళ్ళ అదృష్టము. మీరు సుఖంగా పోయి నిద్రపోవచ్చు, ట్రై చేసిన ముక్కు ముఖం తెలియనివానికి ట్రై చేసిన తృప్తి మిగిలిపోద్ది. అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ హోల్ సిపిఆర్ అని. ఇప్పుడు నేను 10 దాకా లెక్క పెడతాను, మీరు ఎంత కంప్రెస్ చేయగలితే అంత కంప్రెస్ చేయండి. ఓకే, 5 నుంచి 6 సెంటీమీటర్ల మధ్యన ఛాతి కిందికి పోయేలాగా ప్రెస్ చేసి మళ్ళీ ప్రెషర్ రిలీజ్ చేయాలి. నేను స్లోగా కౌంట్ చేస్తాను. అంటే నార్మల్గా మనం ఎలా కౌంట్ చేయాలి ఇప్పుడు చూసుకొని మనిషిని బాగా చేయండి. మొత్తం స్టెప్ అట్లా ఒకటే సార్, అట్లా చేయండి అమ్మా. ఆర్ యు ఓకే, నో ఆర్ యు ఓకే అనండి. ఆర్ యు ఓకే, బ్రీత్ లేదు. తర్వాత అప్పుడు చెప్పండి పిల్లవాడు ఐ నీడ్ హెల్ప్ అనండి. ఐ నీడ్ ఒకవేళ పేరు తెలుస్తున్నామో పేరుతో పిలవండి. అంటే మీరు ఇంట్లో ఏదో అంటే అది ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అది. అది ఎందుకంటే మళ్ళీ మర్చిపోతుంది, వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు తప్పదు. కానీ మనం పక్కింట్లో అనుకుందాం, పక్కింట్లో మా శివ అన్నాడు. ఓకే శివ, శివ బాగున్నావా అన్నాడు. రైట్, ఓకే రైట్. అందరూ ఒకసారి ఏంటంటే ఆ సేమ్ సేమ్ రైట్ అని చెప్పాలి. ఓకే ఓకే, ఓపి రావట్లే, కాల్ ఫర్ హెల్ప్, ఐ నీడ్ హెల్ప్ అనండి. ఎందుకంటే అది అలవాటు అవ్వాలా, అది అలవాటు కావాలి, లేకపోతే మర్చిపోతారు. అది ఇంపార్టెంట్ స్టెప్, లేకపోతే అలవాటు లేకపోతే మర్చిపోయినారు అంటే మీరు ఇట్లే చేసుకుంటా కూర్చో. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవి. ఓకే, కదలట్లేదు, ఇంకా ముందుకు రావాలమ్మా, ఇంకా ముందు. ఎందుకంటే మన వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మన వెయిట్ ఇంపార్టెంట్. మీరు ఇట్లా ఉంటే టైర్డ్ అయిపోయింది. ఇది ఇట్లా వెయిట్ ఆఫ్ ద షోల్డర్ తోటి రావాలి. ఇట్లా 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 అనుకోండి, ముందుకు రా, రెడీ. దట్స్ వన్. ఎల్బో స్ట్రైట్, నన్ను ఎల్బో స్ట్రైట్, ఎల్బో స్ట్రైట్. యర్ చెస్ట్ షుడ్ బి ఆన్ ద చెస్ట్ ఆఫ్ ద విక్టిమ్. యా, ఎల్బో బెండ్ చేయకూడదు, ఎల్బో బెండ్ చేయకూడదు అమ్మా, ఎల్బో బెండ్ చేయకూడదు, ఎల్బో బెండ్ చేయకూడదు. ఇది ఎల్బో బెండ్ చేయకూడదమ్మా. ఎల్బోతో కాదు, షోల్డర్ వెయిట్ తోటి ప్రెస్ చేయాలి. షోల్డర్ వెయిట్ తోటి, షోల్డర్ వెయిట్ తోటి ఇది ఇట్లా అదే అనమాట. లేకపోతే మీ విల్ గెట్ టైర్డ్.
షోల్డర్ వెయిట్ తో పుష్ చేయాలన్నమాట, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అంబులెన్స్ వచ్చేదాకా టైర్డ్ అయిపోతారు, తకాయించిపోతారు. కాబట్టి షోల్డర్ వెయిట్ 4 5 6 7 8 9 ఇంకా ముందు రాదు. ఎల్బో బెండ్ చేయకూడదు, ఎల్బో బెండ్ చేయకూడదు, ఎల్బో బెండ్ చేయకూడదు. ఇంకా ఇంకా 4 5 6 7 8 9 10 11 ఇంకా ముందుకు 13 14 15 16 17 18 19 20 ఇంకా ముందుకు రావాలి ఇంకొంచెం. యా ఎస్ దిస్ ఇస్ గుడ్, దట్ ఇస్ గుడ్. యా గుడ్. యా చే చే మా 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 2 3 4 5 6 7 8 9 10 11 12
హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ రంగయ్య గారు మమ్మల్ని ఆహ్వానించారు. నేను డాక్టర్ రాజశేఖర్ అనెస్థీసియాలజిస్ట్ని, నాతో పాటు మహేశ్వర్ రెడ్డి అని గాంధీ మెడికల్ కాలేజ్ అలమ్నై సెంటర్ నుంచి వచ్చారు. ఆయనకు కూడా మేమిద్దరము టీచ్ చేస్తూ ఉన్నాము ఈ హాస్పిటల్లో స్టాఫ్కి. ఈరోజు ముఖ్యంగా టీచ్ చేయడానికి వచ్చింది ఏంటంటే సిపిఆర్ అని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇదంతా ఉచితంగా చేస్తున్నాము. మా గాంధీ హాస్పిటల్ అలమ్నై ద్వారా చేస్తూ ఉన్నాము. పైన జరుగుతుంది ఈ కార్యక్రమము. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. ఇది అవేర్నెస్ పెంచడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాము. మా అలమ్నై, మా మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కలిసి దీనికి మేము రంగయ్య గారు ఇంత ఇంట్రెస్ట్గా వాళ్ళ హాస్పిటల్కి పిలిపించి వాళ్ళ చాలా ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ స్టాఫ్కి నేర్పిస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉంది. ఇది మేము ఉచితంగా చేస్తూ ఉన్నాము. మా గాంధీ మెడికల్ కాలేజ్ అలమ్నై అసోసియేషను ఇక్కడ అమెరికాలో, నేను అమెరికా నుంచి వచ్చాను, మేమంతా కలిసి మా అటెంప్ట్ ఈస్ ఈ అవేర్నెస్ పెంచడానికి చాలా ట్రై చేస్తున్నామమ్మా. ఇట్ ఈస్ హై టైం మన ఇండియాలో ఈ అవేర్నెస్ పెరగాలి. ఇప్పుడు బాగా వస్తుంది. ఇది అందరూ నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ కాబట్టి డాక్టర్ రంగయ్య గారికి చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని పిలిచినందుకు. హోప్ఫుల్లీ అందరు అవగాహన పెంపొందించుకొని మనుషులు బ్రతికించడానికి ట్రై చేస్తారని మా ఆశ అండి. థ్యాంక్ యూ. మేము ఇక్కడ ఈరోజు రాజశేఖర్ గారు, నేను ఈ ట్రైనింగ్ దాంట్లో హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ ఎలా చేయాలని చెప్పిన దాని గురించి నియో బీబీసీ హాస్పిటల్లో స్టాఫ్కు సెన్సిటైజ్ చేయడం మాత్రమే జరుగుతుంది. వీళ్ళందరూ మళ్ళీ ప్రాపర్ బిఎల్ఎస్ కొరకు అని చెప్పేసి గాంధీ అలమ్నైకి వచ్చి ట్రైన్ చేయడానికి అవకాశం ఉంది. 8179713704 శివ అనే అబ్బాయి. దాంట్లో మీ నెంబరు, మీ ఈమెయిల్ ఉన్నట్టే మీ ఈమెయిలు అన్నీ రికార్డ్ చేసుకొని మీ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు వచ్చినట్టయితే అలమ్నై సెంటర్లో గాంధీ మెడికల్ కాలేజ్ ప్రెమిసెస్లో అలమ్నై సెంటర్, గాంధీ అలమ్నై సెంటర్ అని ఉంది. దాంట్లో ఈ ప్రోగ్రామ్స్ చేసి కమ్యూనిటీకి ట్రైన్ చేసిన తర్వాత ఏంటని చెప్పి కమ్యూనిటీలో అవేర్ ఉన్నట్టయితే మన మెంబర్స్కి ఎలా, ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైతే సిచ్యువేషన్ క్రియేట్ అయిందో అలాంటిది రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్పని, వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం మా యొక్క అలమ్నై నుంచి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరినీ వచ్చి ట్రైన్ అవ్వాల్సిందిగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఫ్రీగా అంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మీరు ఒక 2 నుంచి 3 గంటలు మాది కాదనుకొని మీరు ట్రైన్ అవ్వడానికి వచ్చినట్టయితే దాదాపు ఒక 2 నుంచి 3 గంటల మధ్యన టైం పడుతుంది మీకు అడిక్వేట్గా ట్రైన్ కావడానికి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం అక్కడికి రావడానికి అని చెప్పేసి. మీ ట్రైన్ అయ్యి ఈ సొసైటీలో ఎక్కువ లైఫ్ సేవ్ చేసి మనం మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఎక్కువ లైఫ్స్ సేవ్ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఏదైతే ఈ ట్రైనింగ్స్ జరుగుతుందో దాన్ని సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మన భారతదేశంలో ప్రతి సంవత్సరము 100,000 జనాభాలో 4,280 మంది సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతున్నారు. అంటే
అకస్మాత్తుగా గుండె ఆగిపోవటము, కారణాలు ఏదైనా కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్టెన్షన్ కావచ్చు, షాక్ కావచ్చు, ఎన్ని కారణాలు ఉన్నా కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్తో ఇంతమంది చనిపోతున్నారు. కాబట్టి దీనిని మనకు సిపిఆర్ అంటే కార్డియోపల్మోనరీ రీసక్స్టేషన్ ద్వారా మొదటి 3 నుంచి 5 నిమిషాల లోపల కనుక మనకు ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుందో అది రక్తానికి రక్తము ఇతర అవయవాలకు చేరుకోదు. ఆ ఇతర అవయవాలు అన్నిటికన్నా ఇక్కడ ముఖ్యమేమంటే మెదడు, బ్రెయిన్. ఈ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు గుండె మనకు వీక్గా ఉన్నప్పుడు దాని ద్వారా రక్తము ఏదైతే ప్రసరించాలన్న శరీరంకు బ్రెయిన్కు ప్రసరించకపోయినప్పుడు 3 నుంచి 5 నిమిషాల లోపల కనుక మనకు ఆక్సిజన్ మెదడుకు అందకపోతే బ్రెయిన్ డెడ్, అంటే ఆ తర్వాత మనిషి బతికినా కూడా మనకు ఫలితాలు లేవు. ఆ బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు మనకు ఏం చేయలేదు, మన వెహికల్లో స్టీరింగ్ ఎంతనో మనకు శరీరానికి బ్రెయిన్, అంటే ఆ బ్రెయిన్ కనుక పనిచేయకపోతే మనం ఏమీ చేయలేము. దానిని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డాక్టర్ రాజశేఖర్, గాంధీ మెడికల్ కాలేజ్ అల్యూమిని సైడ్ డాక్టర్ మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో నియో బీబీసీ హాస్పిటల్ మా స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు కార్డియోపల్మోనరీ రీసక్స్టేషన్ గురించి ఎలా చేయాలి, వాటి స్టెప్స్ కానీ దాని ఫలితాలు కానీ దానికి రోడ్డు సైడ్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ రోడ్డు సైడ్ పడిపోయినప్పుడు కానీ లేకపోతే పరింటి వాళ్ళు కానీ ఎక్కడైనా ఇంట్లోనో లేకపోతే ఫంక్షన్ హాల్లోనో బస్సుల్లోనో లేకపోతే ట్రైన్లోనో ఎవరైనా సడన్గా పడిపోయినప్పుడు ఒక సహాయం చేసేందుకు ఒక్కరి సహాయం చేయడం వల్ల ఆ కుటుంబాన్ని మొత్తం సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈరోజు వారి ఆధ్వర్యంలో మా హాస్పిటల్లో సిపిఆర్ అందరి స్టాఫ్కు నేర్పించడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరికి ఒక మన హక్కు, ఒకరికి కాపాడాలి, ఒకరిని సేవ్ చేయాలి అనే అభిప్రాయంతో అందరూ నేర్చుకుంటూ మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము సిపిఆర్ నేర్పిస్తున్నాము. ఇది చాలామందికి కూడా అందరికి కూడా ఉపయోగపడుతుంది. మా స్టాఫ్ కూడా చాలా నేర్చుకున్నందుకు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అభిప్రాయంతో దీన్ని ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాను. నేను నియో బీబీసీలో స్టాఫ్ని మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్లో ఈరోజు డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు సిపిఆర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సిపిఆర్ ప్రోగ్రామ్ వల్ల కనీసం ఒక పేషెంట్ కన్నా ప్రాబ్లమ్, అది మామూలుగా అదేంటి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని ప్రాణాలు పోకుండా అంబులెన్స్ వచ్చేంతవరకు ఎలా వాళ్ళని మేనేజ్ చేసి హాస్పిటల్లో అరేంజ్ చేసేంతవరకు వాళ్ళ గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ అందించడం కోసం ఆ సిపిఆర్ ఎలా చేయాలనేది ఈరోజు మాకు డాక్టర్ రాజశేఖర్ గారు మళ్ళీ మహేష్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల ఎంతోమందికి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేసినందుకు డాక్టర్ మంచుకొండ రంగయ్య గారికి మా నియో బీబీసీ స్టాఫ్ తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నియో బీబీసీ హాస్పిటల్ స్టాఫ్ని నేను. రంగయ్య సార్ మాకు ఇలాంటి సిపిఆర్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టారు, దానివల్ల మాకు చాలా నేర్చుకోవడానికి కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. అది నేర్చుకోవడం వల్ల మేము ఒక ప్రాణానికి ఎక్కడైనా బయట ఎక్కడైనా ఒకవేళ ఎవరైనా స్మృతం తప్పి పడిపోయారనుకోండి వాళ్ళని సేవ్ చేయడానికి మాకు ఇదొకటి ట్రైనింగ్ ఇచ్చారు సార్. అది నేర్చుకోవడం వల్ల మేము ఒక ప్రాణం వాళ్ళకి సేవ్ చేయగలుగుతాము. అందుకనే ఇలాంటి సిపిఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టారు సార్.
You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.